हेलो फ्रेंड्स, टमाटा पंडिंचे रैतुलकी पंडिद्दामनुकुने रैतुलकी दानि वल्ल वच्चे लाभालु नष्टालु मरियु दानिलो कोन्नि टिप्स उन्नायि आ टमाटा चेनु बागा मंचिगा दिगुबडि रानिकि कोन्नि टिप्स उन्नायि नाकु तेलिसिन टिप्स इवि अंदरिकि तेलियकपोवच्चु नेनु चेप्तानु मीकु यूज मीकु चाला वरकु यूज अवुतुंदनि नेनु नम्मुतुन्नानु रंडि चूद्दाम रंडि ఈ టమాటా చెట్లు ఇలా సైడ్కి అక్కడ ఇక్కడ అనుకోవాలి మనము ఈ టమాటా చేనుకి టమాటా సాగుకి మన ట్రాక్టర్ దున్నకాల తర్వాత రోటర్ వేట్ వేసుకుంటాం ఫైనల్ టచ్లో ఆ తర్వాత బోజలు కొట్టుకోవడం ఉంటుంది ఎడ్లతో బోజలు కొట్టుకోవడం ఉంటుంది ఆ బోజలు అనేది మనం ఒక ఈ భోజనం నుండి వచ్చేసి ఈ భోజకి మధ్యలో ఇక్కడ లాస్ట్ చెట్టు నుండి ఇక్కడ లాస్ట్ చెట్టు వరకు మధ్యలో 4 ఫీట్ల డిస్టెన్స్ ఉండాలి 4 ఫీట్ల డిస్టెన్స్ ఉంటే ఏమంటే మనకు చెట్లు ఈ కొమ్మలు బాగా వస్తాయి కాబట్టి చెట్లకి ఈ కొమ్మలు బాగా ఇట్లా విప్తాయి చెట్టు మొత్తం చాలా పంగలు వస్తాయి కాబట్టి దానివల్ల ఇట్లా గ్యాప్ ఉంటే ఏమవుతుంది అంటే చెట్టు మంచిగా వచ్చి పంట దిగుబడి కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట వర్షాకాలంలో ఎలా అంటే మనము 1 ఫీట్కి 1 మొక్క 1 ఫీట్కి 1 మొక్క 1 సైడ్ పెట్టాల్సి ఉంటుంది అటు సైడ్ 1 ఫీట్కి 1 మొక్క ఇటు సైడ్ 1 ఫీట్కి 1 మొక్క పెట్టాల్సి ఉంటుంది వర్షాకాలంలో వచ్చేసి ఒక అరెకరానికి వచ్చేసి 3500 మొక్క పడుతుంది అలాగే వేసవికాలంలో వచ్చేసి ఒక ఎకరానికి 6000 నుంచి 6500 మొక్క డబుల్ పడుతుంది అన్నమాట అర ఎకరానికి వేసవికాలంలో వచ్చేసి ఒక 6000 నుంచి 6500 మొక్క పడుతుంది ఈ టమాటా ఈ పూత ఉన్నది కదా ఈ పూతలో కూడా ఏమంటారు దోమలు గుడ్లు పెట్టేసి దీనివల్ల కూడా చాలా ప్రాబ్లం అవుతుంది అన్నట్టు మందులు మనం ప్రాపర్గా వాడకపోతే ఈ పూతల ఎగ్స్ గుడ్లు పెడితే అన్నట్టు ఈ గుడ్ల వల్ల కూడా మనకు చాలా ప్రాబ్లం అవుతుంది దానివల్ల మళ్ళీ పురుగు పుట్టే ఛాన్సులు ఉంటాయి అన్నమాట కాబట్టి దీనికి మందులు సరిగ్గా వాడుకొని పురుగు నివారణ అనేది చేసుకోవాలన్నమాట ఈ కాలం వేసవికాలంకి వచ్చేసరికి పురుగు చాలా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 6 డేస్కి ఒకసారి కొట్టుకోవాలి ఈ ఏ మందు కొట్టినా దానిలో కామన్గా మిక్స్ చేసే పౌడర్ ఏదంటే డోమకి ప్రైడ్ కానీ షార్ప్ కానీ ఈ రెండిట్లలో ఏదైనా ఒకసారి కంపల్సరిగా మిక్స్ చేసి మనము పిచికారి అనేది చేసుకోవాలి చేనుకు అట్లా అయితేనే మనకు పంట దిగుబడి అనేది మంచిగా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట లేకపోతే పురుగు మందుల మీద నెగ్లెక్ట్ చేస్తే మాత్రం చాలా నష్టపోయే అవకాశాలు కూడా చాలా ఉంటాయి దానికోసం అని చెప్పేసి వేసవికాలం ముఖ్యంగా ఒక 6 రోజులకు ఒకసారి ఖచ్చితంగా మందు కొట్టుకోవాలి మనకు పూత వచ్చిన కాడ నుంచి వెళ్ళి మనకు కాయ పిందే బట్టి కాయ పట్టే వరకు ఖచ్చితంగా మందులు అనేది కొట్టుకోవాల్సి ఉంటుంది అది ఏం మందులు అనేది కూడా చెప్తాను మనకు ఏమేం మందులు పడతాయి అంటే మనకు టమాటాకి వచ్చేసి ముఖ్యంగా బెన్వియో అని ఒకటి వచ్చింది బెన్వియో కాకపోతే అది చాలా కాస్ట్ ఉంటుంది కాకపోతే రిజల్ట్ కూడా బాగుంటుంది అన్నమాట దాంతో ఆ బెన్వియోతో పాటు మనము ఈ దోమకు కూడా పౌడర్ ఉంటుంది కదా ప్రైడ్ కానీ షార్ప్ కానీ ఇది కూడా మిక్స్ చేసుకోవాలి ఆ బెన్వియో ఒకసారి కొట్టే సరిపోతుంది మళ్ళీ తర్వాత ఒకటేనకొకటి వరుసగా 6 డేస్కి ఒకసారి కొట్టాలి కాబట్టి వరుసగా ఒకటే మందు కొట్టద్దు అనమాట మనకు ఇప్పుడు బెన్వియో కొడితే తర్వాత నెక్స్ట్ టైం వేరే మందు కొట్టాలి వేరే మందు అంటే ఏంటంటే టర్మినేటర్ మామూలుగా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ చదువుకొని వాళ్ళు ఏమంటారు అంటే పామ్ మందు అంటారు దాన్ని టర్మినేటర్ మందు ఆ టర్మినేటర్ కూడా కొట్టుకోవాల్సి ఉంటుంది టర్మినేటర్ తర్వాత డిఫెండ్ ఉంటుంది డిఫెండ్ కొట్టుకోవచ్చు తర్వాత మొక్కజొన్న కొట్టే పెన్సిల్ మందు ఉంటుంది పెన్సిల్ మందు కూడా కొట్టుకోవచ్చు దీనివల్ల కూడా ఈ ఏ మందు కొట్టినా మనకు కామన్గా కలిపేది ఏంటంటే దోమ పౌడర్ ఖచ్చితంగా మిక్స్ చేసుకుంటేనే పంటకు దోమ అనే నివారణ చాలా దోమ నివారణ చాలా ఉంటుంది దాని గురించి అని దోమ పౌడర్ అనేది మిక్స్ చేసుకోవాలన్నమాట ఇంకొకటి టమాటాలో మనకు ప్రాబ్లం ఎక్కువ ఏంటంటే కలుపు ఆ కలుపు వల్ల కూళ్ళు ఎక్కువైతాయి డబ్బులు దానికి ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఆ కలుపు నివారణకు కూడా గడ్డి మందు అనేది ఒకటి వచ్చేసింది ఇక చూడండి టార్గా సూపర్ ఈ టార్గా సూపర్తో పాటు శంకర్ అనే ఒక మందు ఉంటుంది అది పౌడరు శంకర్ అనేది పౌడరు ఈ టార్గా సూపర్ అనేది లిక్విడ్ ఇది అది రెండు మిక్స్ చేసి ఒక అరెకరానికి వచ్చేసి 5 డబ్బులు పిచికారి చేసుకుంటే కనుక మనకు గడ్డి మొత్తం పోతుంది ఇగో ఇందులో వేసాం చూడండి ఒక 25 డేస్ తర్వాత పిచికారి అనేది చేయాలి టమాటాకు గడ్డి మంది మొత్తం గడ్డి అంతా చచ్చిపోయింది చూడండి కనిపిస్తుంది చూడండి గడ్డి మొత్తం ఏం లేకుండా పోతుంది దానివల్ల మనకు ఒక అరెకరానికి వచ్చేసి ఒక 4000 వరకు ఆదా చేసుకోవచ్చు కలుపుకు ఈ మందు వచ్చేసి మనకు ఎంత వస్తుంది అంటే ఒక 700లో మనకు ఒక అరెకరానికి 700 సరిపోతుంది దీనికి బట్టే ఎరువులు ఏముంటాయంటే టమాటా చేనికి ఫస్ట్ దున్నకాలకు ముందు ఎరువు పోసుకుంటాం కదా మామూలుగా ఎరువు పోసుకున్న తర్వాత మసాలాలు ఏముంటాయంటే 20-20-013 అనేది దుక్కి మసాలా అంటారు అది ఏం చేస్తారంటే దాన్ని
చెట్లు పెట్టిన తర్వాత మొక్క పెట్టిన తర్వాత ఒక 10 కేజీలు ఒక 15 డేస్ కి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా ఆ ఎకరానికి వచ్చేసి ఒక 10 కేజీలు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ పూత వచ్చే ముందు ఆ మిగిలిన కట్ట కూడా వేసుకోవాలి. 10 కేజీలు తీస్తాం కదా, ఆ తర్వాత ఆ కట్ట మిగిలిన కట్ట మొత్తం అర ఎకరానికి వేసుకోవాలి. తర్వాత మళ్ళీ పూత వచ్చిన తర్వాత కాత మొత్తం ఈ పూత నుండి మొత్తం కాత వచ్చినప్పుడు కూడా మొత్తం ఇంకో కట్ట తెచ్చి వేసుకున్నట్టయితే మనకు దిగుబడి అనేది చాలా వస్తుంది. దీంతోపాటు ఇంకొకటి ఈ చెట్లకు ఎక్కించుకునే మందులు కూడా ఉంటాయి. ఒకటి ఫస్ట్ వచ్చేసి 13045 అనేది ఫస్ట్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు మనకు కాత వచ్చిన స్టార్టింగ్లో 13045 ఎక్కించుకోవాలి. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత వచ్చేసి 999 అనేది ఎక్కించుకోవాలి. అది ఎంత అంటే 2 కేజీలు సరిపోతుంది. ఎక్కించినప్పుడల్లా అరెకరానికి 2 కేజీలు సరిపోతుంది. 999 ఒక 6 డేస్ తర్వాత ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ 6 డేస్ తర్వాత 13045 మళ్ళీ ఎక్కించుకోవాలి. ఫర్టిలైజర్ షాప్ వాళ్ళని అడిగితే ఇన్నిసార్లు ఎక్కియాల్సిన అవసరం లేదని చెప్తారు, కానీ అదంతా వాళ్ళ మాట, ఆ విషయంలో మాత్రం వాళ్ళ మాట అవసరం లేదు మనకి. ఎందుకంటే పంట దిగుబడి రానికి 3 టైమ్స్ ఖచ్చితంగా 3 టైమ్స్ అనేది ఎక్కించుకుంటే మనకి ఏంటంటే కాయ సైజ్ అనేది మనకు చేనుకు స్టార్టింగ్లో ఏ సైజ్ వెళ్తుందో ఒక 6 to 7 టైమ్స్ కాయ వెళ్తుంది కాబట్టి మనకు కాత కోయడం జరుగుతుంది. కాబట్టి ఆ 6 to 7 టైమ్స్ కూడా మనకు ఒకటే సైజ్ కాయ వెళ్ళడానికి 3 టైమ్స్ ఎక్కించుకుంటే 6 to 7 టైమ్స్ వెళ్ళే కాయ ఒకటే సైజులో వెళ్తుంది. ఇది మీకు ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇస్తాను. కావాలంటే మీరు చూడండి, నాకు నేను ఆల్రెడీ నేను పండించాను కాబట్టి నా అనుభవంతో మీకు చెప్తున్నాను. ఫర్టిలైజర్ షాప్ వాళ్ళని అడిగితే మాత్రం అన్ని సార్లు ఎక్కించాల్సిన అవసరం లేదని చెప్తారు. 3 టైమ్స్ కాకుండా ఇంకో 1 టైం ఇంకా 4 టైమ్స్ కూడా ఎక్కించినా నో ప్రాబ్లం అన్నమాట. సైకిల్ ఇది, దీన్ని సైకిల్ దాని తంటారు. ఇది మామూలుగా మనం చేపించుకున్నది అన్నమాట. ఇది మా తాత సైకిల్ అన్నమాట. ఇది అది జమాల సైకిల్. ఇది మా తాతది. మా తాత వాడిన సైకిల్. ఇది మా తాత సైకిల్. ఇది పాడైపోయి మూలకున్నది. దీన్ని తీసి మేము ఇగో ఇలా చేయించుకున్నాము. సైకిల్ దంతే, దీని సైకిల్ దంతే అంటారు. మనకి దంతే అంటారు కొంతమంది, ఏమంటారో తెలియచింది. కానీ దీన్ని చేసి వెల్డింగ్ చేయించుకొని ఇదంతా మంచిగా మనకు చేనులలో చాలా చాలా యూజ్ అవుతుంది. ఇది మనకు ఎడ్డు లేని సమయంలో చిన్న చిన్న దానికి కూడా చాలా యూజ్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ వెనుకోవచ్చు దీన్ని దంత టైప్లో. చూడండి మంచిగా గడ్డి ఏదైనా ఏదన్నా చిన్న చిన్న మొలక ఉన్నప్పుడు మంచిగా సైకిల్ టంట్ అనేది ఇట్లా పెట్టేస్తే చాలా మనకు కలుపు అనేది, కలుపు నివారణ అనేది చాలా ఉంటుంది దీనివల్ల. కాబట్టి ఈ సైకిల్ టంట్ మనకు చాలా యూజ్ అవుతుంది. మీ దగ్గర ఏదైనా పాడైపోయిన సైకిల్ ఉంటే ఇలా చేసుకోండి. దీని గురించి మీరు ఇది ఎలా చేసుకోవాలి, దీనికి ఏమేమి పద్ధతి అనేది కూడా మీకు ఇంకో వీడియో షార్ట్ వీడియో చేసి పెడతాను ఈ సైకిల్ టంట్ కోసం కూడా. ఇది కూడా మనకు చేనల్లో చాలా యూజ్ అవుతుంది అన్నమాట. టమాటాకు యూజ్ అయ్యేది మాన్యువల్గా నేను రెడీ చేసుకున్న ఇంకో పరికరం కూడా ఉన్నది. ఆ జ్యూసర్ మీరు ఖచ్చితంగా నవ్వుతారు. చూడండి, చూపిస్తాను. ఇంకా చూడండి, ఇదేంటి టమాటాకు యూజ్ అవుతుంది అనుకుంటారా? ఇది కరెంట్ తీగలను లేపేది కాదు. ఇది ఎవి వెహికల్స్ వచ్చినప్పుడు కరెంట్ తీగలు ఇట్లా పైనకు లేపడానికి కూడా ఇలాంటి కట్టెని యూజ్ చేస్తారు. కాకపోతే ఇది నేను ఈ పంట కోసం అని చెప్పి నేను మాన్యువల్గా చేసుకున్నది. ఇది ఇది దీంతో ఏం చేస్తామంటే మనము ఇక్కడ అక్కడ చెట్లు పెడతాం కదా, ఈ చెట్లని ఇట్లా ఈ కట్టతో ఇట్లా ఇట్లా ఇది పాపడం అంటారు అన్నట్టు. ఇక్కడ చెట్లు ఇటు, అక్కడ చెట్లు అక్కడ అని అంటే దీనివల్ల మనకు యూజ్ ఏంటంటే దీనివల్ల ఏం యూజ్ అవుతుంది అంటే ఈ చెట్లు ఇక్కడ వచ్చేస్తాయి కదా, ఈ మధ్యలో గాలి అనేది చెట్లకు తగిలి మంచిగా చెట్టు అనేది ఎక్కువగా కొమ్మలు ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లా ఇప్పుడు ఒకటే దగ్గర ఆ చెట్లు ఈ చెట్లు కలిసి ఉంటే గాలి లోపలికి వెళ్ళక దానివల్ల కూడా మనకు చెట్లు పలగడం కానీ ఎక్కువ కొమ్మలు రాకపోవడం కానీ జరుగుతుంది. అందుకే ఇట్లా అన్నామనుకో, మనం చాలా కొమ్మలు వచ్చి చెట్టు గుబురవుతుంది. గుబురయ్యి మనకు దానివల్ల కూడా దిగుబడి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి నేను తయారు చేసుకుంది కట్టే. కావాలంటే మీరు కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇంకా చేస్తారో కూడా ఒక వీడియో చేసి పెడతాను. చూడండి, ఇది మామూలుగా ఏం లేదు, కట్టెలో తాడు ఉంటే సరిపోతుంది మనకి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. టమాటా చేనుకు ముఖ్యంగా టమాటా చేనుకు చాలా యూజ్ అవుతుంది. మనకు ఈ పంటకు ఎంతైతే అంటే ఖర్చు వచ్చేసి మొత్తం మనకు దాదాపుగా మందులకు వచ్చేసి ఒక 4000 నుంచి 5000 వరకు మందులకు అవుతుంది. నారుకు వచ్చేసి 4000 నుండి 5000 వరకు మందులకు కూడా అంతే అవుతుంది. మసాలాలకు వచ్చేసి ఒక 2500 వరకు మసాలాకు అవుతుంది. ఇది మనకు వచ్చే ఖర్చు. మళ్ళీ దీనివల్ల ఆదాయం ఏంటంటే ఒక 10 రూపాయల కేజీ ఉన్నా కానీ మనకు పంట అనేది ఎక్కువ వెళ్తే మనకు ఒక 30 నుండి 40000 వరకు వస్తుంది. లేదు ఇంకా రేటు 10 రూపాయల కంటే ఎక్కువ రేటు ఉంటే ఇంకెక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. దీనికి పెద్దగా కూలర్లు కూడా ఎక్కువ పట్టరు. గడ్డి మందులు అన్నీ ఇప్పుడు మందులు వచ్చినాయి కాబట్టి మనకు కూలర్ ఖర్చులు కూడా తక్కువనే ఉంటాయి అన్నమాట. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
మాకు ఇంకా సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.